మే నెలలో మకర రాశి వారి రాశిఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. మే నెలలో మకర రాశి వారికి మే 14వ తేదీ వరకు రవి అర్ధాష్టమ స్థానంలోనూ, అలాగే గురుడు శుభస్థానంలోనూ, శని ఏళ్ళనాటి శనిస్థానంలోనూ, అలాగే రాహువు సప్తమ స్థానంలో, కేతువు జన్మస్థానంలో సంచరించుతూ ఉంటారు. ఈ నెలలో మీకు గ్రహ అనుకూలత ఉన్న కారణంగా రాణింపు ఉంటుంది. అలాగే ఎంతటి వారినైనా ఎలాంటి సమస్యను అయినా సరే మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే ప్రతి విషయంలోనూ మీరు ముందుంటారు. మీరు మొదలు పెట్టేటువంటి అన్ని పనులు కూడా ఇతరుల యొక్క సహాయ సహకారంతో పూర్తి అవుతాయి. అయితే ఎవరికి సంబంధించినటువంటి సమస్య అయినా సరే మధ్యవర్తిత్వం లాంటిది చేయకపోవడం మంచిది. ముఖ్యంగా న్యాయ నిర్ణేతగా ఉండకపోవడం మంచిది. మీ సంతానం నుంచి మీరు శుభవార్త వింటారు. అలాగే విహారయాత్రల కోసం ప్రణాళిక చేసుకుంటారు. ఇంకా మీ కుటుంబ సభ్యులతో ఈ నెలలో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ నెల మొత్తం మీద మీరు మిశ్రమ ఫలితాలను అవకాశం ఉంది. అయితే గత నెలలతో పోల్చుకుంటే ఈ నెల సానుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు గతంలో చేసి ఉన్నటువంటి ప్రయత్నాలన్నింటికీ సంబంధించి పురోగతిని గమనించుతారు. మీ ఉద్యోగపరంగా ఈ నెలలో పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి వారంలో ఎక్కువ పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీకు కేటాయించినటువంటి పనిని మీరు పూర్తి చేస్తారు. అయితే అందుకోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు మీ ఉద్యోగపరంగా ఎవరితోనైనా వాదనలు చేయటం అంత మంచిది కాదు. ఇంకా ఈ నెలలో మీ కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగస్తులు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఈ నెల చివరి వారంలో పరిష్కారాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ నెలలో మీ ఉద్యోగపరంగా ప్రథమార్థం కన్నా ద్వితీయ అర్థం మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ నెల ప్రథమార్థంలో మీ ఉద్యోగపరంగా కూడా మీరు ఎక్కువగా శ్రమపడ్డ కారణంగా మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలోని 2 వారాలు మంచి ఉపశమనంగా ఉంటాయి. ముఖ్యంగా మే 7వ తేదీ నాటికి మీ వ్యాపారపరంగా మీకున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభించుతుంది. అయితే మీ వ్యాపారపరంగా మీరు చెల్లించవలసినటువంటి పన్నులకు సంబంధించి నిర్లక్ష్యంగా ఉండడం అంత మంచిది కాదు. ఈ నెల చివరి వారంలో మీ వ్యాపారపరంగా మీరు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. నూతన ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. అలాగే విలువైన ఖాతాదారులను మే 23వ తేదీన వారితో వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మే 23వ తేదీన నూతన ప్రాజెక్ట్ లేదా ఖాతాదారులు కాంట్రాక్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు మీ కొత్త ఆఫీస్ని ప్రారంభించడం కానీ లేదా మీ ఆఫీసు స్థలాన్ని మార్చడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెలలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి. అయితే అంతే ఖర్చులకు సంబంధించినటువంటి లాభాలను మీరు పై నెలలో పొందుతారు. మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి నెలను మరొక నెలకు వాయిదా వేయడం మంచిది. ఒకవేళ తప్పనిసరి అయి మీ వ్యాపారంలో ఈ నెలలో పెట్టుబడులు పెట్టవలసి వస్తే మీరు అనుకున్న దానికన్నా కొద్దిగా తక్కువ మొత్తంలో పెట్టడం మంచిది. కమిషన్ రంగానికి చెందిన వారు ఈ నెలలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల అనుకూలమైనటువంటి నెల. అయితే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఇంకా మీ నూతన కాలేజ్లో ప్రవేశాల కోసం ఈ నెల 23వ తేదీన ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఇంకా మీ విద్యాపరంగా ఈ నెలలో మీరు ఎక్కువ ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారాలలో మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అయితే అవసరం లేని విషయాల వలన మీ దగ్గరి బంధువులతో ఈ నెలలో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. అయితే మీ సంతానం విద్యకు సంబంధించి ఇంకా వారి స్నేహితులు వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి మీరు ఈ నెలలో ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ నెలలో వారి విషయంలో మీరు ఏదైనా శుభవార్త వింటారు. అయితే అలాంటి సందర్భాలలో మీరు ఎక్కువ చనువుగా ఉండటం అంత మంచిది కాదు. ఇంకా ఈ నెలలో మీ సంతానానికి ఏదైనా నూతన వాహనాన్ని లాంటిది కొనుగోలు చేయటం కూడా అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో చాలా బలంగా ఉంటారు. అయితే ఈ నెలలో వచ్చేటువంటి 6వ తేదీన మీరు విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఇంకా ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ నెలలో ఎప్పటి నుంచో కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి వాజ్యాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ఒకవేళ ఈ నెలలో మీరు పొందనట్లయితే అది వచ్చే నెలలోని 15వ తేదీన తర్వాత మాత్రమే పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు చట్టపరమైనటువంటి సమస్యలకు సంబంధించి శుభవార్త వింటారు.
ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి లాభాలను అందించుతాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం మీరు May 23 అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే నూతనంగా ఏదైనా విలాస వస్తువు లేదా కారు లాంటిది కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాన్ని మరొక నెలకు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వాహన కొనుగోలు ఈ నెలలో మీకు అంతగా కలిసి రాకపోవచ్చును. అలాగే మీ వ్యక్తిగతపరమైనటువంటి ఆర్థిక వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరి వారు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మీకు మద్దతు ఇవ్వకపోగా ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు లాటరీ లాంటిది కొనుగోలు చేయడం కూడా అంత మంచిది కాదు. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి 23 మీరు ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాగే ఇప్పటి నుంచో రాకుండా ఉన్నటువంటి రాణి బకాయిలకు సంబంధించి వసూళ్లను ప్రారంభించడం మంచిది. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు మంగళ శనివారాలలో మాంసాహారాన్ని తినడం మానివేయండి. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారాలలో హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే శనివారం రోజున శివుడిని ప్రార్థించండి. మీ ఆర్థికపరమైనటువంటి సమస్యలను తగ్గించుకునేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున సాయంత్రం వేళలో నువ్వు నూనెతో 2 వత్తులతో దీపారాధనను చేయండి. ఇంకా ఈ నెలలో మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని వికలాంగులకు అందించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో